एंपी संतोष कुमार प्रारंभించిన ग्रीन इंडिया चालेंज దిగ్విజయంగా కొనసాగుతోంది। తన పుట్టిన రోజుని పురస్కరించుకొని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ग्रीन चालेंज లో పాల్గొన్నారు। మినిస్ట్రీ క్వార్టర్స్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు। ఇక ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్పీకర్ పోచారం పిలుపునిచ్చారు। दूरदृष्टि तो मन गौरव मुख्यमंत्री गारु राष्ट्रंलो तेलंगाणकु हरितारं पेर तो गत 5 संवत्सरालुगा राष्ट्रव्याप्तंगा 230 कोट्ल चेट्लु मोक्कलनु नाटालनि संकल्पिंचारु। आ कार्यक्रमं पूर्ति काबोता उंदि। इन्नि कोट्ल नाटिनटुवंटि कार्यकर्तलु प्रजलु नियोजकवर्गानिकि लक्ष नियोजकवर्गंलोनटुवंटि 100 ग्राम पंचायतुलु ग्राम पंचायतुकु 1000 ओ गंटलो 1000 मొక్కలు ग्राम पंचायती 1000 मंदी अटे मनिषिको मొక్క ग्रामంలో గంట లోపు నాటితే అది కోటి మొక్కలు గంటలో నాటన వలమైతాం। ఇది మంచి ఆలోచన, అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను। ప్రకృతిని నాశనం చేయొద్దు, పచ్చదనాన్ని మనం పెంచుకోవాలి, పచ్చదనాన్ని కాపాడుకోవాలి, మొక్కలు నాటాలి, మొక్కలను కాపాడుకోవాలి, అయితేనే ఈ ప్రకృతిలో వేడిని తగ్గించగలుగుతాం। ఈ సంపదను కాపాడుకోవడానికి मुख्यमंत्री गारु पिलिपिंचारु। दा तो वार पुट्टिन रोजुन कोटि मొక్కలను ग्राम ग्रामान नाटी वाटि कापाडुकोवाल्सिंदिगा दानि सेल फोन द्वारा पास चेयवाल्सिंदिगा प्रजलंदरिकी विज्ञप्ति चेस्तुन्नानु।